ప్రేయస్ ద లార్డ్. దేవుని వాగ్దానము. హెబ్రీల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అవునండి, దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట. ఎవరైతే శోధింపబడి శ్రమ పొంది ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తానంటే సహాయం చేస్తానంటున్నాడు. చాలామంది శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతారు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అనేక ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటారు. కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుడికి మొర్రపెట్టేవారిగా ఉండరు. ఆ శ్రమను చూసి మరింతగా తలుచుకొని ఆరోగ్యం క్షీణించి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ప్రతిరోజు కన్నీటితోని మాటలతోని ఈ సమస్య ఎలా తీరుతుందనే మాటలతోని పదే పదే వాటి గురించే ఆలోచిస్తూ కుటుంబంలో శాంతి కోల్పోతారు. అలాగే వారికున్న ఆరోగ్యం కూడా కోల్పోతారు, బలహీనలైపోతారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదండి, శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అవునండి, దేవుడు ప్రతి శోధ నుంచి తప్పిస్తాడు. అలాగే ఏ శ్రమ అయినప్పుడు కూడా దేవుడు వాటాన్ని నుంచి విడిపిస్తాడు. శోధన వచ్చినప్పుడు మొదటగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీటితో విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఆ సమస్య నుంచి విడిపించి ప్రతిజ్ఞని తప్పించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళటకు దేవుడు కృప దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే సూత్రాలయం. శ్రమ వచ్చినప్పుడు నీవే నన్న తండ్రి ప్రభ సహాయం చేస్తావని, శోధింపబడినప్పుడు నీవే సహాయం చేస్తామని ఎంతగానో మాట్లాడి ఉన్నా తండ్రి, శ్రమల సమయంలో నీ దరికి చేరి నాన్న మా సమస్య యావత్తు నీపై మోపి నిన్ను స్తుతించి గణపరిచేవారిగా మేమునుటకు సహాయం తెచ్చిన ఆ శోధన నాన్న తండ్రి ప్రభ తప్పించే దేవుడు నీవే అని, సహాయం చేసేవాడు నీవే అని ఎంతగానో మాట్లాడి ఉన్న తండ్రి, ప్రతి సమస్య నాన్న తండ్రి నీపై ఆనుకొని ఆధారపడేవారుగా మేమునుటకు సహాయం తెచ్చిన ఆ సమస్యను నువ్వు ఎంతగానో సహాయం చేస్తాన తండ్రి. అట్టి సహాయం మేము పొందుకోవాలంటే మొదటగా మా సమస్య నీపై మోపాలి ప్రభు. అటువంటి నాన్న తండ్రి మోపే కృప, అలాగే నన్న ఓర్పు సహనం కూడా మాకు దయచేసి శ్రమల్లో నీ వైపు చూసే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.